వివరాలు చూద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఎండ తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిపోయింది. నల్గొండ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ని అడిగి తెలుసుకుందాం. రవికుమార్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో బాణుడు భగభగలాడుతున్నాడు. ఉదయం నుంచి కూడా సూర్యుడు సెగలు కక్కుతుండడంతో ప్రజలు అతలాకుతలం అవుతున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలో ఉదయం 7 గంటల నుంచే సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎండ వేడిమికి తట్టుకోలేక ప్రజలైతే అల్లాడిపోతున్న పరిస్థితి ఉంది. అత్యధికంగా నల్గొండ జిల్లా దామర్చర్లలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నిన్న నమోదైంది. ఇప్పటికీ ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతానికే 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో హుజూర్నగర్ మండలం లక్కవరంలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత ఈరోజు మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే నమోదైంది. మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒలిగొండ మండలంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత వారం రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతకు తగ్గకుండా దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతకు పైకి వెళుతూ కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో అవసరం ఉన్న నేపథ్యంలోనే ప్రజలు రోడ్లపైకి వస్తున్న పరిస్థితి ఉంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో వీధులు నిర్మానుష్యంగా ఉన్నటువంటి దృశ్యాలు అయితే మనకు ఉమ్మడి నల్గొండ జిల్లాప్తంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ వెండ వేడిమికి తోడు ఉక్కపోత, అదేవిధంగా వడగాళ్ళు తోడవడంతో ఏసీలు విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరిగింది. సాధారణ రోజుల్లో 570 మెగావాట్ల విద్యుత్ వినియోగాన్ని వాడుతుండగా అది ఈ గత 2-3 రోజుల నుంచి 704 మెగావాట్ల విద్యుత్ వాడకానికి అయితే పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే సాధారణ రోజులకు మించి కూడా విద్యుత్ వాడకం పెరిగినప్పటికీ కూడా విద్యుత్ శాఖ నిరంతరాయంగా విద్యుత్ అయితే సరఫరాను అందిస్తుంది. అయితే ఈ ఎండ వేడిమి నుంచి, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు ఫ్యాన్లు, ఏసీలు, కూలర్ల వినియోగిస్తుండటంతో పెద్ద ఎత్తున విద్యుత్ డిమాండ్ కూడా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఈ ఎండ వేడిని తప్పుకునేందుకు శీతల పానీయాలతో పాటు జ్యూసులు తాగుతూ ప్రజలైతే ఉపశమనం పొందుతున్నారు. కొంతమంది పల్లెటూరులో వేప చెట్టు కింద కూడా సేద తీరుతున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 38 మండలాలను కూడా ఆరెంజ్ అలర్ట్ చేసిన నల్గొండ జిల్లా 20 మండలాలు, సూర్యాపేట జిల్లాలో 17 మండలాలు, యాదగిరి భువనగిరి జిల్లాలో 1 మండలాన్ని ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ఉంది. గత ఏప్రిల్ నెలలో అకాల వర్షాలు కురిసినప్పటికీ కొంత వర్షాకాలం కాసినప్పటికీ మళ్ళీ ఎండ వేడిమి తీవ్రత భారీగా పెరిగింది. గత వారం రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే ధాన్యం కేంద్రాలు ఉన్నటువంటి రైతులు కూడా ధాన్యాన్ని అమ్ముకునేందుకు పెద్ద ఎత్తున కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. సకాలంలో ధాన్యం కాలు కూడా కాకపోవడం, ఈ ఎండ వేడిమి కూడా ఎత్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలైతే అతలాకుతలం అవుతున్న పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉంది. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రవికు ఏబిఎన్ జ్యోతి, నల్గొండ.